ఎప్పుడు కూడా బహిరంగ కార్యక్రమం బాగా వర్షం పడుతుంది. ఈ చాలా సంతోషం ఉంది, ఈ వర్షంలో మొత్తం నాటకం చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయింది హైదరాబాద్కి, మోర్ దెన్ 30 ఇయర్స్ అయింది. ఎప్పుడు కూడా బహిరంగ కార్యక్రమాన్ని నేను అయితే చూడలేదు. జోగిందర్ సంతోష్ కుమార్ గారు ఇనిషియేట్ తీసుకుని బీయింగ్ దేర్ ఛాలెంజ్ అనేది ఇనిషియేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. దాన్ని మన ఇంటి బాధ్యతగా మనందరం కూడా దాంట్లో కొంచెం ఒక భాగం కావడం కూడా మన అదృష్టం చెప్పాలంటే, ఎప్పుడు కూడా గ్రేనరీ అనేది చాలా ఇంపార్టెంట్, అది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ కార్యక్రమంలో నేను ఒక 3 మొక్కలు నాటాను, అలాగే నాతో పాటు కొంతమందికి నేను ఈ ఛాలెంజ్ ఇచ్చాను. అందులో నా ఫ్రెండ్ తొమ్మిది తర్వాత నా తోడు ఫ్రెండ్ తీసుకున్నాడు, అలాగే కాజల్ ఉంది కాజల్ అగ్రవాల్, అలాగే మా ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మా మంత్రులు గారు ఉన్నారు. వీళ్ళందరికీ నేను ఈ ఛాలెంజ్ ఇచ్చాను. వాళ్ళందరికీ కూడా ఈ నేచర్ లెవెల్ ఇప్పుడు అందరూ వాళ్ళే సెల్ఫ్ చేసుకుని వాళ్ళకి నేను ఛాలెంజ్ ఇచ్చాను. వాళ్ళందరూ సరే ఎంతో సంతోషంగా ఉన్నారు, మేము బాగా చేస్తాం. ఏదైనా ఈ వర్షంలో ఇలా మొక్కలు నాటడం, ఇంత మంచి కార్యక్రమంలో ఇలా పాలు పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి ఒక్కసారి సంతోష్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు తెలుస్తాను, అలాగే టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారికి, కేసీఆర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.